Hello everyone, I'm Satya. Welcome to my channel, Touch of Blissful. Iroju nenu pachi arettikayato chala healthy snack chupichabothunanu. Chala tasty ga untundi. Munduga daniki kavalsina padarthalu ento chuddam. Manaku munduga ivanni ingredients kavalsi vastadi. Munduga allam allanni manam sannaga cut chesi pettukovali. Alage oka pachimirchi, alage koncham karivepaku, koncham kottimira, alage ullikadalu konni, alage oka onion ni sannaga cut chesi pettukovali. Ippudu ivanni manam oka bowl loki veseskovali. Ivanni ingredients veskuntene manaki tasty ga vastund anamata ee snack anedi. So ivanni oka bowl lo veseskundam. Ila ivanni oka bowl loki veseskoni manam anni kalisela mix cheskovali. ఇలా మిక్స్ చేసుకొని మనం దీని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం అరటికాయ అట్లనే ఒక పొటాటోని నేను ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నాను. నేను ఇక్కడ ఒక అరటికాయ అలాగే ఒక పొటాటోని ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని స్కిన్ ని పీల్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా వీటన్నిటిని తీసేసి వీటిని కూడా మనం మ్యాష్ చేసి ముందుగా ఈ కట్ చేసి పెట్టుకున్నాం కదా వీటిలో యాడ్ చేసుకోవాలి. ఇలా మనం చేత్తో మెత్తగా మ్యాష్ చేసి వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం డ్రై ఇంగ్రీడియంట్స్ వేసేద్దాం. ముందుగా మనం దీంట్లో సరిపడా సాల్ట్ యాడ్ చేద్దాం. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే కారం 1 టేబుల్ స్పూన్ యాడ్ చేద్దాం. అలాగే బియ్యం పిండి ఉంటుంది కదా అది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేద్దాం. ఇవన్నీ యాడ్ చేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. బియ్యపిండి ఎందుకంటే బైండింగ్ కోసం వేస్తున్నాం అన్నమాట. సో ఇది బియ్యపిండి వేయడం వల్ల మనకి కొంచెం క్రిస్పీగా కూడా వస్తుంది. సో ఇవన్నీ వేసాక మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం ఇలా ప్యాటీస్ లాగా చేసుకోవాలన్నమాట, కట్లెట్స్ లాగా. ఇలా చేసుకొని మనం ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో హెల్తీగా అలాగే ఎంతో టేస్టీగా ఈ బనానావి రెడీ అయిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా అన్నీ చేసి పక్కన పెట్టుకొని మనం ఒకటేసారి ఫ్రై చేసేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో సరిపడ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కట్లెట్స్ని ఇందులో వేసి అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. బియ్యపిండి యాడ్ చేయకపోతే ఇవి విరిగిపోతాయి అన్నమాట, అందుకని నేను బియ్యపిండి అలాగే పొటాటోని కూడా యాడ్ చేశాను. ఇవి ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి, ఒక 5 మినిట్స్ వరకు. ఇలా ఫ్రై అయ్యాక మనం ఇంకోవైపు మనం ఫ్లిప్ చేసేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా మనకి బాగా ఫ్రై అయిపోయి గోల్డెన్ కలర్. ఇప్పుడు వేరే వైపు కూడా మనం ఇదే కలర్ వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో హెల్తీగా ఈ బనానా కట్లెట్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఈవినింగ్ టైం చాలా ఎంజాయ్ చేస్తూ తింటారన్నమాట, చాలా బాగుంటాయి ఇవి. ఈ బనానా ఎప్పుడు కర్రీ లేకపోతే చిప్స్ లేకపోతే ఫ్రై ఇట్లానే తింటాం కదా, సో ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఈ బనానా అనేది మనకి డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది, అలాగే వెయిట్ లాస్ కూడా మనకి ఇది చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో ఎప్పుడైనా మీరు ఇట్లా ట్రై చేసి చూడండి. సో దీన్ని టొమాటో సాస్తో తీసుకుంటే చాలా బాగుంటుంది.
సో నేను ఈ విధంగా బనానాతో కొత్తగా రెసిపీ ట్రై చేశాను. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి తప్పకుండా. అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అలాగే కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.